బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ గంటి హరీష్ మధుర్ ఎమ్మెల్యే దాళ్ల సుబ్బారావు పర్యటించారు. ఎదురులంకలో వరద ముప్పుకు గురైన ఇల్లు, ఉద్యానవన తోటలు, అరటి బత్తాయి తోటలను పరిశీలించారు. వరద ప్రభావిత రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందన్నారు ఎమ్మెల్యే సుబ్బరాజు. మరి గురజాపు లంక, అదేవిధంగా కమిని, సలహదారిపాలెం, అదేవిధంగా నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. మరి ఎదురు లంక గ్రామంలో కూడా ఈరోజు పర్యటన జరిగింది. ఎందుకంటే గత జూలైలో ఒకసారి ఫ్లడ్ రావడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం నుంచి మరి ఫ్లడ్ సంబంధించి ఎవరైతే ఇల్లు పూర్తిగా మునిగిపోయినా వారందరికీ కూడా 3000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా వారందరికీ కూడా ఆ కుటుంబాలు అన్నింటికీ కూడా రిహాబిలిటేషన్ రైస్, మరి అదేవిధంగా ఆయిల్, పప్పు, వెజిటబుల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లంక గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఏదైతే హార్టికల్చర్ పండిస్తారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన సందర్భంగా అవన్నిటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అవన్నిటికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దురదృష్టవశాత్తు మళ్ళీ రెండోసారి ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాలన్నీ ఏదైతే భద్రాచలంలో వరద పెరగడం వల్ల మళ్ళీ 2వ సారి కూడా వరద రావడం చాలా దురదృష్టకరం. మరి ఈ గ్రామాలు ఎప్పుడు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఎప్పుడు కూడా ఇప్పుడు ఫ్లడ్ వచ్చినా ఏమాత్రం కొంచెం ఫ్లడ్ వచ్చినా కానీ మరి గ్రామాల్లో పోరాటం ఆనవాయితీ అయిపోయింది. మరి ఈ టైంలో ఇక్కడ ఉన్న పశువులన్నీ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ పశువులు దాన లేకపోవడం, వీళ్ళకి ఈ పంటలు పాడైపోవడం, ఇది కావాల్సిన నిత్యావసర సరుకులు అందరికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ఫ్లడ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు. తప్పనిసరిగా